వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్. దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం కురి కలిగి జీవించుట అనే అంశాన్ని ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24-26 చదువుతాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల్లో మితముగా ఉండును. వారు క్షయముకు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయముకు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. క్రైస్తవుల్లో నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ మంది ఒక గురి లేకుండా జీవితాన్ని జీవిస్తున్నారు. మనం సంఘానికి వచ్చామంటే మనకంటూ ఒక దర్శనం, ఒక గురి ఉండాలి. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే గెలుపొందుతాడు. అటువలే నేను గెలుపొందాలి అని చెప్పి మనం పరిగెత్తాలి. అంటే మనం ఒక గురి కలిగి ఉండాలి. ఆ ఏదైతే గురి కలిగి ఉన్నామో అది కంపల్సరీ మనం సాధించాలి అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఈ లోకంలో క్షేమకు కిరీటం పొందటానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోకంలో ఎన్ని సాధించినా ఒక్క తరం వరకే, లేకపోతే 2-3 తరాల తర్వాత అవన్నీ మర్చిపోతారు. దేవుని కోసం మనం చేసేవి శాశ్వతంగా ఉంటాయి. మరి ఇంత గొప్ప పనులు మనం చేసే మనం గురి కలిగి జీవించాలి. గురి కలిగి జీవించటమే కాదు, చాలా స్పష్టంగా ఉంది, పందెపు రంగమందు అనేక మంది పరిగెత్తారు కానీ ఒక్కడే విజయాన్ని పొందుతారు, నేను ఆ విజయాన్ని పొందాలి అని చెప్పి పరిగెత్తాలి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, ఇది చాలా అవసరం. దీనికి సంబంధించి నేను అనేకమైన విషయాలు మీకు తెలియజేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, దేవుడు మనందరి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నువ్వు రక్షణ పొందావంటే భూమి మీద నీకు గొప్ప బాధ్యత ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని కోసం గొప్ప పనులు చేయాలి. అలా చేయాలని చెప్పి దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 అదే ఉంది, మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మీరు బైబిల్లో కుమ్మరి గురించి రాయబడింది. కుమ్మరి కుండలు చేసేటప్పుడు తనేం చేస్తాడంటే, సరైన రూపం లేకపోతే దాన్ని తీసేసి మళ్ళా చేస్తాడు. తను మళ్ళా ప్రయత్నం చేస్తారు. తను ఏ రూపమైతే అనుకుంటారో ఆ రూపం వచ్చేలా చాలా ప్రయత్నం చేసి అందంగా దాన్ని తీర్చిదిద్దుతాడు. అలాగే దేవుడు మన జీవితాన్ని ట్రైనింగ్ ఇచ్చి, అభిషేకం ఇచ్చి తీర్చిదిద్దుతాడు. దేవుడు మన జీవితాన్ని ముందుగానే ప్లాన్ చేశాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 4-5 చదవండి, మీకు అర్థమవుతుంది. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసం. నువ్వు రక్షించబడ్డావంటే నువ్వు దేవుని కోసం గొప్ప పనులు చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నువ్వు ఊరికనే భూమి మీద లేవు, మనం దేవుని పని చేయాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తర్వాత కీర్తనలు 139:16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే. మనం భూమి మీద ఇంకా ఒక్కరోజు కూడా ఉండకముందే మన జీవితమంతా, మన దినములన్నీ
దేవుని గ్రంథంలో లిఖితమైనవి. దేవుడు ముందుగానే ప్లాన్ చేసి పెట్టాడు. మనం ఏంటంటే, మనం దేవుని మాట విన్నప్పుడు, దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. మీరు ఒక విత్తనాన్ని దానికి మొలిచే విధంగా, అది మొలకెత్తే విధంగా వాతావరణం కల్పిస్తే, అంటే దాన్ని భూమిలో వేసి నీళ్లు పోసి గాలి వెళ్తురు ఉంటే ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఆ విత్తనం మొలకెత్తి ఆ విత్తనం ఎందుకోసం ఉందో ఆ ఫలాలు ఇస్తుంది. అలాగే దేవుడు మనలో విత్తనం ఉంచాడు. విత్తనం అంటే మన జీవితాన్ని దేవుడు ప్లాన్ చేశాడు. నేను విత్తనం అని ఎందుకు చెప్తానంటే, ఒక విత్తనం ఏమవ్వాలో, అది ఎలా మొలకెత్తాలో, ఏ ఫలాలు ఇవ్వాలో మొత్తం ఆ విత్తనంలోనే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి, దానికి తగ్గ మంచి వాతావరణం కల్పిస్తే, ఆ విత్తనాన్ని భూమిలో వేస్తే, నీళ్లు పోస్తే, గాలి వెళుతురు ఉంటే విత్తనం దాని అంతటికి అదే మొలకెత్తుతుంది, అది పెరుగుతుంది. ఆ విత్తనం ఎందుకోసం ఉందో ఆ ఫలాలు ఇస్తుంది. అలాగే దేవుడు మన జీవితాన్ని ప్లాన్ చేశాడు, మనలో ఆ విత్తనం ఉంచాడు. మీరు విత్తువాని ఉపమానం చూడండి. ఆ విత్తువాని ఉపమానం దేని గురించి, విత్తువాడు వాక్యము విత్తుచుండగా. ఆ విత్తనం అనే మాట నేను చెప్పడానికి అర్థం ఏంటంటే, దేవుడు మన జీవితాన్ని ముందుగానే ప్లాన్ చేశాడు, అదంతా మనలోనే ఉంది. మనం సరైన వాతావరణం కల్పించినప్పుడు, సరైన వాతావరణం అంటే మనం దేవుని మాట వింటూ, దేవునితో సహవాసం కలిగి, ప్రార్థన చేస్తూ, దేవుని పని చేయడానికి ఇష్టపడినప్పుడు, మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు అది సరైన వాతావరణం అన్నమాట. దేవుడు మన కోసం ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో దేవుడు మనకి బయలుపరుస్తాడు. విత్తనాన్ని భూమిలో వేసి నీరు పోసి గాలి వెళ్తురుంటే ఎలా మొలకెత్తుతుందో, అది పెద్దదై ఎలా ఫలాలు ఇస్తుందో, నువ్వు సరైన వాతావరణంలో దేవుని సహవాసం కలిగి, నువ్వు ఏం పని చేస్తున్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, చదువుకుంటున్నా, నువ్వు ఏం చేస్తున్నా, దేవునితో సహవాసం కలిగి వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని పని చేయడానికి ఇష్టపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. అంతేకాదు ఆ ఉద్దేశం ఎలా నెరవేరుతుంది, ఏం చేయాలి, మొత్తం అంతా నీలోనే ఉంది. దానికి సంబంధించిన గిఫ్ట్స్ కానీ, దానికి ఏం కావాలో, ఎలా చేయాలో మొత్తం దేవుడు నీలోనే ఉంచాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే దేవుడు నీకు ఆ విషయాన్ని బయలుపరిచాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలియచేస్తూ ఉంటాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది నాకెలా తెలిసిందంటే, నేను సంఘానికి కాపరి అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 2009వ సంవత్సరం నేను సంఘానికి కాపరిగా అయ్యాను. 2020వ సంవత్సరం అప్పటికి దేవుడు నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చాడు. నేను సైమల్టేనియస్గా కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను, సంఘానికి కాపరిగా ఉన్నాను. అంతేకాకుండా నేను బైబిల్ని లోతుగా ధ్యానించటం, ప్రార్థన చేయటం, బైబిల్కి సంబంధించిన అనేకమైన బుక్స్ 100 కొలది చదివాను, 1000 కొలది ప్రసంగాలు విన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాను. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నా నేను పరిచర్యలో ముందుకెళ్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. 2020వ సంవత్సరంలో ఏం బయలుపరిచాడంటే, నేను ఒక చిన్న సంఘానికి కాపరగా ఉన్నాను. దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, నేను చాలా పెద్దగా బహిరంగ సభలు నిర్వహిస్తూ చాలా గొప్పగా సువార్త ప్రకటిస్తున్నాను. నా పరిచర్య ఎలా ఉంటుందో దేవుడు నాకు చూపించాడు, దర్శనంలో చూపించాడు. మెలకువగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు. ఆ తర్వాత 2020 నుంచి, ఇది 2024వ సంవత్సరం, నేను ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉన్నాను. నేను ఇవాళ టీవీ పరిచర్య ద్వారా అనేక వేల మందికి వాక్యాన్ని బోధిస్తున్నాను. తర్వాత నేను చేయాల్సింది చాలా ఉంది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఒక విత్తనాన్ని భూమిలో వేసి సరైన వాతావరణం కల్పిస్తే, అంటే నీరు పోసి గాలి వెలుతురు ఉంటే విత్తనంలోనే ఉంటుంది. అది ఏ మొలక వస్తుంది, ఏ చెట్టు అవుతుంది, ఏ ఫలం ఇస్తుంది, విత్తనంలోనే ఉంటుంది. అలాగే మనలో దేవుడు ఉంచాడు, మనలో ఆ విత్తనం దేవుడు ఉంచాడు. విత్తనం అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనం సరైన వాతావరణం కల్పించినప్పుడు, సరైన వాతావరణం అంటే దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ, దేవునిలో ఎదుగుతూ, సమస్యలు ఇబ్బందులు వచ్చినా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నువ్వు పరీక్షలో నువ్వు నెగ్గుతూ ఉన్నప్పుడు నీ జీవితం పట్ల ఉన్న ఉద్దేశాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు.
బయలుపరచడమే కాదు, నీలోనే ఉంది ఆ సామర్థ్యం. దేవుడు నీలో ఉంచాడు. నువ్వు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. దేవుడు ఒక విషయం నీకు బయలుపరిచాడంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఎందుకంటే దేవుడు అభిషేకించారు, దేవుడు నీకు గైడెన్స్ ఇస్తారు. నువ్వు విల్లింగ్నెస్, నువ్వు దేవుడు చెప్పింది చేయాలి, నువ్వు దేవుడిని నమ్మాలి, నువ్వు దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. చూడండి దావీదు, చూడండి దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాడంటే గొల్యాతును చూసి అందరూ పారిపోతూ ఉంటారు, కానీ దావీదు పారిపోడు. ఎందుకని? మిగతా వాళ్ళకి దావీదుకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మిగతా వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే, అమ్మో గొల్యాతు వచ్చి చంపేస్తాడని భయపడుతున్నారు. గొల్యాతు చంపేస్తాడన్న విషయం దావీదుకు కూడా తెలుసు. మరి దావీదు ఎందుకు భయపడలేదంటే, దేవుని గురించి దావీదుకు చాలా క్లోజ్గా సన్నిహితమైన సంబంధం ఉంది, చాలా లోతుగా తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. అడవిలో తను ఒంటరిగా ఉన్నప్పుడు సింహము నుండి, ఎలుగుబంటి నుంచి దేవుడు కాపాడాడు. ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. దేవుని గురించి లోతుగా తెలుసు, తెలుసు కాబట్టి గొల్యాతు మీదకి వెళ్తాడు. దేవుని సహాయంతో దావీదు గొల్యాతుని జయిస్తాడు. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నువ్వు గవర్నమెంట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండి, ఎందుకు ఈ ఫీల్డ్స్ గురించి నేను మాట్లాడుతున్నానంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటేనే ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. నువ్వు ఏమీ లేకుండా ఒక చోట కూర్చుంటే నీ ఇంట్లో వాళ్ళని నీ మాట వినరు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. నువ్వు చేయలేదనుకో, అపవాదం ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రపంచాన్ని ప్రభావితం చేసే 7 అంశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని ఈ ప్రపంచం మొత్తాన్ని పాడు చేసేస్తుంది అపవాది. సరైన మార్గంలో కాకుండా తప్పుడు మార్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ జీవితాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అపవాది చేసే పని అది. అపవాది ఇలా జీవితాల్ని, కుటుంబాలని నాశనం చేస్తుంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఏం చేయాలి? సైలెంట్ కూర్చుంటే ఏమవదు కదా. దేవుడు మన కోసం కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. దేవుడు బయలుపరుస్తాడు, మనకు గైడెన్స్ ఇస్తాడు. మనం దేవుణ్ణి దగ్గరగా తెలుసుకోవాలి. మనం దేవుని కోసం గొప్ప పనులు చేయాలి. మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉండి అనేక మందిని సరైన మార్గంలో నడిపించాలి. అన్ని గొప్ప ఉద్దేశాలు దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఆటోమేటిక్గా మనం కూర్చుంటే జరిగిపోవు. మత్తయి సువార్త 25:20-21 చూసినట్లయితే, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించనని చెప్పాను. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందమని అతనితో చెప్పాను. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరిన్ని 5 తలాంతులు సంపాదించాడు. దేవుడు ఏంటంటే, గొప్పగా పరిచర్య నీకు అప్పజెప్పకముందో, లేకపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయకముందో, ముందు చిన్నగా కొంత ఇస్తాడు. నువ్వు చిన్నగా కొంత ఇచ్చినప్పుడు ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఇక్కడ చూడండి, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరిన్ని 5 తలాంతులు సంపాదిస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అన్ని ఆటోమేటిక్గా జరగవు, స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయని. అన్ని ఆటోమేటిక్గా జరగవు. మనం దేవునితో సహవాసం కలిగి, దేవునిలో ఎదుగుతూ, దేవుడు అప్ప చెప్పిన బాధ్యతను నమ్మకంగా చేస్తూ ఆ టాస్క్ సక్సెస్ఫుల్గా చేసామంటే ఇంకో టాస్క్ అప్ చెప్తాడు. దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, అభిషేకం ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పటికప్పుడు దేవుడిచ్చిన టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, దేవుడిచ్చిన బాధ్యతని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. నువ్వు నేర్చుకుంటూ ఉంటావు. అలా తర్వాత దేవుడు నిన్ను తర్ఫీది ఇచ్చి గొప్ప పనులు చేయడానికి ఉపయోగిస్తాడు. నువ్వు ఎందుకంటే ట్రైనింగ్ పొంది ఉన్నావు, ఆ దేవునికి అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా చేస్తూ ఉన్నావు, నువ్వు నమ్మకంగా ఉన్నావు. కొంచెంలో నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుడు చేసే పని ఇలా ఉంటుందన్నమాట. మనం ఏం చేయకుండా కూర్చుని ఆటోమేటిక్గా అన్నీ రావు. నువ్వు లోకంలో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దేవుని సహాయం మనకు కావాలి. దాని గురించే నేను మీకు చెప్తాను. చూడండి, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 15:5
ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంతో పాకులాడుతూ ఉంటారు, ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి సహాయం మనకు కావాలి. దేవుడు మన పక్షమును ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం గొప్ప కార్యాలు చేయొచ్చు. యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట అదే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు వేచి ఉండండి. ఇప్పుడు దీని అర్థం మీ శక్తి సరిపోదు, మీ జ్ఞానం సరిపోదు, మీరు ఇంత గొప్ప పని చేయలేరు, మీరు వేచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కంపల్సరీ దేవుని నుంచి సహాయం కావాలి. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, అభిషేకించబడినప్పుడు, అభిషేకం అంటే పరిచర్యకు అభిషేకం ఉంటుంది, ఇంకా ప్రతి పనికి అభిషేకం ఉంటుంది. నువ్వు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలంటే దానికి కావాల్సిన అభిషేకం దేవుడు ఇస్తాడు. నీ పిల్లల్ని మంచిగా దేవునిలో పెంచడం, కుటుంబాన్ని చక్కగా చూసుకోవటం, దేవునిలో పెరిగేలా చేయడం, దానికి అభిషేకం కావాలి. బిజినెస్ చేయడానికి దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు. నువ్వు బిజినెస్ చేస్తూ దేవుని పనికి సపోర్ట్ చేస్తూ అనేక మందిని సరైన మార్గంలో నడిపించాలి. దానికి కావాల్సిన అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇంకే ఫీల్డ్ అయినా కావచ్చు, నీకు దేవుడు అభిషేకం ఇస్తాడు. మనం చేయాల్సింది దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 3 యోహాను 2వ వచనంలో ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాము. మనం ఎంతగా దేవుణ్ణి ఎదుగుతామో అంతగా అన్ని విషయాల్లో వర్ధిల్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎంతగా దేవుళ్ళు ఎదుగుతామో అంతగా అన్ని విషయాల్లో వర్ధిల్తాం. దేవుళ్ళో ఎదగటం అనేది మన బాధ్యత. మనం కూర్చుంటే ఆటోమేటిక్గా ఎదగం. మీకు మొదట్లో చెప్పాను, మనకు ఒక గురి ఉండాలి. అపొస్తలైన పౌలు అంటాడు, పందెపు రంగమందు అనేక మంది పరిగెత్తారు కానీ ఒక్కడే గెలుస్తారు. మనం కూడా నేను గెలవాలి అని చెప్పి మనం పరిగెత్తాలి. నేను గెలవాలి అని చెప్పి ఒక గురి కలిగి జీవించాలి. ఈ పందెమందు పోరాడు ప్రతివారు అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. సపోజ్ రన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడో ఉన్న రన్నింగ్ రేస్ కోసం సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తినే తిండి విషయంలో చాలా మితంగా ఉంటారు. ఏది పడితే అదే తినరు, టైం వేస్ట్ చేయరు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ లోకంలో గొప్పగా సాధించాలని అంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి శాశ్వతమైంది. ఈ లోకంలో గొప్పగా సాధించింది కొంతవరకే, 1-2 తరాల తర్వాత అది ఏ ఉండదు. మరి మనం శాశ్వతమైంది దేవుని కోసం గొప్ప పనులు చేయడానికి మనం ఎంత ప్రయత్నించాలి, ఎలా గురి కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి. అన్ని విషయాల్లో మితంగా ఉంటూ దేవుణ్ణి ఎదుగుతూ దేవుణ్ణి బలపడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను గెలుపొందాలి, నేను దేవుని కోసం గొప్ప పనులు చేయాలి అని మీకుండాలి. అలా నీకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. సపోజ్ ఈ లోకానుసారంగా ఆలోచిస్తే, మీ పిల్లలు, మీ అబ్బాయో మీ అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, డాడీ నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటే మీరేం చేస్తారు? ఎంత సంతోషిస్తారు? అంతేగాని ఏ పో అంటారా? అండగా మీ అబ్బాయి వచ్చి నేను కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అంటే మీరు సంతోషించి ఎంతో ఆనందపడి, మా అబ్బాయి ఇలా అంటున్నారు, మా అమ్మాయి ఇలా అంటుంది అని చెప్పి మీరు ఎంత ఖర్చు పెట్టైనా చదివిస్తారు, ఎన్ని ఇబ్బందులు పడైనా సరే వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పిస్తారు, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు. మీరే అలా అనుకుంటున్నారు కదా, మరి దేవుడు ఎంత గొప్పగా అనుకుంటాడు? బైబిల్ ప్రకారం చదివారా మీరు? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరుగుదురు కదా, మీ పరలోకమందున తండ్రి మరినిచ్చేనుగా మీకు మంచి ఈవులను ఇచ్చును. మీరే మీ పిల్లలు అంత మంచిగా ఉండాలనుకుంటున్నారు కదా, మరి పరలోకమందున తండ్రి మనం ఎంత మంచిగా ఉండాలని చెప్పి దేవుడు అనుకుంటాడు? దేవుడు మన కోసం పరలోకాన్ని సిద్ధపరిచాడు. అది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఒకసారి మీరు ప్రకటన గ్రంథం చదవండి. దేవుడి కోసం, దేవుడు మన కోసం ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మీకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ లోకంలో దేవుని పని చేయాల్సింది మనమే. దేవుని కోసం గొప్ప పనులు చేయాలి. ఈ లోకంలో ఉన్నవాళ్ళే ఈ లోకంలో గొప్పతనం కోసం అంత పాకులాడుతుంటే, గురి కలిగి జీవిస్తుంటే, దానికోసం అన్ని విషయాల్లో మితంగా ఉండి ప్రయాస పడుతుంటే, ట్రైనింగ్ తీసుకుంటుంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సమయాన్ని వ్యర్థం చేయకుండా అన్ని చేస్తూ ఉంటే, దేవుణ్ణి కలిగి ఉన్నాం నీవు, నేను దేవుని పని చేయటం కోసం,
దేవుని పని శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈ లోకంలో చేసేదంతా 2-3 తరాల తర్వాత మొత్తం పోతుంది. శాశ్వతంగా నిలిచి ఉండే దేవుని పని చేసే మనం అక్షయమైన కిరీటాన్ని పొందే మనం ఏ రకంగా జీవించాలి, గురి కలిగి జీవించాలి, నేనే గెలుపొందాలని చెప్పి జీవించాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నువ్వు నేనే గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి. దేవుడు నీకు నేర్పిస్తుంటాడు, నువ్వు అలా ఉండాలి కదా. అపొస్తలైన పౌలు చెప్తారు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అపవాది చాలా మంది క్రైస్తవులను ఎలా మోసం చేసిందంటే, మీరు రక్షణ పొందారు కదా, ఇంకా మీకేం అవసరం లేదు, ఇలా కాలక్షేపం చేసేయండి. చాలా మంది ఏమంటారంటే, ఇక నాకు ఏం వద్దు ఈ లోకంలో, నేను పరలోకం వెళ్ళిపోతాను. క్రైస్తవులందరూ నాకు ఏం వద్దు నేను పరలోకానికి వెళ్ళిపోతాను అంటే అసలు సువార్త ఎవరు ప్రకటిస్తారు? నిన్ను ఇక్కడ ఉంచింది ఎందుకు? యేసు ప్రభు తన ప్రాణం పెట్టింది ఎందుకు? లోకంలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు. లోకంలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు అంటే సువార్త ఎవరు ప్రకటిస్తారు? ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ మనమే చేయాలి కదా. నువ్వు రక్షణ పొందావు, రక్షణ ఎలా వచ్చింది? అసలు నువ్వు రక్షణ పొందావంటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత ధనం వెచ్చించారు, ఎంతమంది ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎంత ప్రార్థన చేశారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఇంకా నేను చాలా చెప్పలేను. అన్ని చేస్తేనే సువార్త నీ దగ్గరికి వచ్చింది. నువ్వేమో అపవాది మాయలో పడిపోయి నాకు ఇంకేం వద్దు, నేను ఆరాంగా కూర్చుంటాను, అందరూ ఆరాంగా కూర్చుంటే నాకేం వద్దు, నేను పరలోకం వెళ్తాను అనుకుంటే మీరు సువార్త ఎవరు ప్రకటిస్తారు? మనం అందుకులేము. దేవుని కోసం మనం గొప్ప పనులు చేయాలి, మనం గురి కలిగి జీవించాలి. దేవుణ్ణి కలిగి ఉన్న మనం అన్ని విషయాల్లో మితంగా దేవుని కోసం ఖచ్చితంగా గొప్ప పనులు చేయాలి. ఇది దేవుని సహాయంతో మనం సాధించగలం. ఎందుకంటే మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం, దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటుంది, దేవుడు మన కోసం ఆల్రెడీ గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మీరు ఆ వాక్యాన్ని మర్చిపోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి పనులు, గొప్ప పనులు చేయటం కోసం మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మన పట్ల దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనం లోకానుసారంగా ఆలోచించకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఉంటుంది, మీరు ఈ లోక మర్యాద చొప్పును అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం చెందండి. లోకానుసారంగా ఆలోచిస్తే మనం జీవితంలో గొప్ప పనులు చేయలేం. లోకానుసారంగా ఆలోచిస్తే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సామెతల గ్రంథం 22:29 తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాళ్ళు రాజుల ఎదుటనే నిలుచును. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, ఇదంతా మన బాధ్యత. మనం గురి కలిగి జీవించాలి, పరుగు పందెంలో మనమే నెగ్గాలని చెప్పి ప్రయత్నం చేయాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, మనం అనుకున్నది సాధించాలి. ఈ లోకంలో అనేక మంది క్షయమైన కిరీటం పొందుకోవటం కోసం, ఈ లోకంలో గొప్ప కోసం, పేరు కోసం అంత ప్రయత్నం చేస్తుంటే, అక్షయమైన కిరీటం పొందుకునే మనం, దేవుని కోసం గొప్ప పనులు చేసే మనం ఇంకెంతగా ప్రయత్నం చేయాలి. మనం గురి కలిగి ఉండాలి, కంపల్సరిగా గురి కలిగి ఉండాలి. పరుగు పందెంలో నేనే గెలవాలని చెప్పి ప్రయత్నం చేయాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. దాంతోపాటు మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దేవుడు మనకి ఏమైతే తలాంతులు ఇచ్చారో, ఏమైతే గిఫ్ట్ ఇచ్చారో వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వారు రాజుల ఎదుటనే నిలుచును. మన పనిలో మనం స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం గొప్పవారి ఎదుట ఉంటాం, మనం జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాం. అసలు మనం ఎందుకు ఉన్నతమైన స్థానంలో ఉండాలి? మనం ఉన్నతమైన స్థానంలో ఉంటే అనేక మందిని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. నువ్వు ఆ పని చేయకపోతే అపవాది అనేక మందిని ఉన్నతమైన స్థానంలో ఉంచి సమాజాన్ని చెడగొట్టేస్తున్నాడు, సమాజాన్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నాడు. మన బాధ్యత, మనం ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు.
మన గురించి దేవుడు చెప్పిన మాటలు, మనము ఎవరం, రాజులైన యాజక సమూహం, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు. ఆయన గుణాతి సైములు, ఆయన గొప్పతనము, ఆయన మన కోసం ఏం చేశారు, ఎంత వెల చెల్లించారు, మన కోసం ఎన్ని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు, ఇవన్నీ మనం ప్రచురము చేయ నిమిత్తము మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. రాజులైన యాజక సమూహము, రాజు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఈ లోకంలో చేసే పని. అంటే నువ్వు బిజినెస్ చేయొచ్చు, లేకపోతే నువ్వు ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, నువ్వు ఇంకేదన్నా జాబ్ చేయొచ్చు, నువ్వు చేసే ప్రతి పని అది మార్కెట్కి సంబంధించింది. ఆ మార్కెట్కి సంబంధించిందంటే రాజు అని. యాజకుడు అంటే నువ్వు ఏం పని చేసినా నువ్వు యాజకుడుగా దేవుణ్ణి నిన్ను చేశారు, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయాలి. రాజులైన యాజక సమూహం, ఈ లోకంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ యాజక ధర్మాన్ని నెరవేర్చాలి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని యొక్క గుణాతి సేవను మనం ప్రచురము చేయాలి. ఇది బైబిల్లో ఉన్న గొప్ప మర్మం. నా పని నేను చూసుకుంటాను, లోకానుసారంగా ప్రయత్నం చేస్తానంటే బాగున్నంత వరకు బాగుంటుంది, తర్వాత ఏమవుతుందో నువ్వు చెప్పగలవా? మనం దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని కాపుదల మనకు ఉంటుంది. మనం ఎందుకు ఇలా గురి కలిగి ఉండాలి, ఎందుకు ఇలా చేయాలంటే బైబిల్లో రాయబడినమాట, సామెతల గ్రంథం 29:18 దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దైవోక్తి లేకపోతే, దైవోక్తి అంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి అనే దైవోక్తి నీకు లేకపోతే, దేవుడు నీకు బయలుపరచకపోతే, నీకంటూ విజన్ లేకపోతే జనులంట కట్టు లేక తిరుగుదురు, ఇష్టానుసారంగా తిరుగుతూ తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు దైవోక్తి లేక, వాళ్ళ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోలేక, ఒక గురి లేక ఇష్టానుసారంగా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఒక గురి కలిగి ఉండాలి, దైవోక్తి ఉండాలి. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, అదేంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అప్పుడు దేవుడు నీతో ఏమంటాడంటే బల నమ్మకమైన మంచి దాసుడా, అది మనం అనిపించుకోవాలి. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. వినిచున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి, వాళ్ళు గురి కలిగి జీవించాలి. నేను మేము అక్షయమగు కిరీటం పొందుకోవడం కోసం నేను మేమే గెలవాలని చెప్పి ప్రయత్నం చేయాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మీరు మాకు ఇచ్చిన తలాంతులను మేము ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకోసం గొప్ప పనులు చేయాలి. నేను మీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. అలా కాకుండా దైవోక్తి లేకుండా మా జీవితం పట్ల ఒక ప్రణాళిక లేకుండా ఉంటేనైనా కట్టు లేకుండా తిరుగుతాం, అంటే జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. అలా ఉండకూడదు. మీ చిత్తాన్ని నెరవేర్చేలా ప్రజల్ని ప్రేరేపించండి. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేతు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.